ఏ రాజకీయ నాయకులు కాళ్లు మొక్కినా రైతుల సమస్యలు తీరడం లేదు. రోడ్డు పక్కనే ఉన్న తమ పొలాల్లోకి దుమ్ము ధూళి పడుతుండటంతో పంటలు నాశనమవుతున్నాయని అధికారులకు మొరపెట్టుకున్నా ఆలకించడం లేదు. తమకు ప్రభుత్వాలు ఇచ్చే భరోసా అవసరం లేదు. కేవలం 200 మీటర్ల రోడ్డు నిర్మిస్తే చాలు, అదే మాకు భరోసా అంటున్నారు బాధిత రైతులు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అదే రహదారిపై వెళ్తున్నా తమ పంట పొలాలపై దుమ్ము ధూళి కప్పేయడంతో వారికి కనిపించడం లేదని కర్నూలు జిల్లా జలదుర్గం గ్రామ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం రైతులకు కన్నీరు పెట్టిస్తున్నాయి. 4 సంవత్సరాలుగా చేతికొచ్చిన పంటలు బూజ పట్టిపోతున్నాయి. పంటల సాగు కోసం అప్పులు చేసి తిప్పలు పడుతున్నా చివరకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం జలదుర్గం గ్రామానికి చెందిన బాధిత రైతులు. దేశానికి వెన్నుముక్కగా నిలుస్తున్న రైతన్నలు నడ్డి విరుస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ రోడ్డు వేయక గబ్బు పట్టి అసలు అర్టికల్ తాట కొట్టే మహానుభావుడు లేదు సార్. ఇంకా పోయి ఆడ రోడ్డు బ్రిడ్జ్ చేసేటప్పుడు పోయి సార్ మా పరిస్థితి ఇట్టే సార్, మేము బతకలేకుండా ఉన్నాము. ఎట్టనగా దయచేసి సార్ మాకు ఇప్పుడు పంట 2 ఏళ్ళు ఈ సంవత్సరం అన్నా కాయలు వచ్చినా సార్, ఈ సంవత్సరం అన్నా కాయలు కొట్టే మార్గం ఉంటుందా సార్ అంటే, లేదమ్మా నీకు 10 రోజుల్లో వేస్తాం, ఖచ్చితంగా నీకు రోజు డైలీ వాటర్ కొడతాం, నీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం అని చెప్పినారు సార్. చెప్పి దాదాపు 5 నెలలు అవుతాం సార్, వరుసలు అయిపోతానే స్టార్ట్ చేస్తామమ్మా అన్నారు. ఆ ఫ్యాక్టరీ పనుల వలన ఈ తోటలు పంటలు నాశనం అయిపోతున్నాయి. ఎట్లన్నా సార్ దయచేసి ఇప్పుడు 3 ఏళ్ళు సార్, ఎకరాకు వచ్చేసి 1000 అవుతుంది సార్ పెట్టుబడి. అట్టికి పెట్టాలంటే అట్లాంటిది పెట్టుబడి పెట్టి తాట చేతికి వచ్చినప్పుడు కొట్టకుంటే ఏ కథ అవుతాడు సార్ రైతు? కొద్దిగానే ఆలోచన చేసి రైతుని మొరగించి రైతు బతుకు బాగుంటేనే మేము బాగుంటామని అంటారు పెద్దలు. ఇట్లా ఈ విధంగా ఉంటే రైతు ఏం బాగుంటాడు? ఎట్లా సార్ మా పరిస్థితి ఇట్లా ఈ విధంగా ఘోరంగా ఉంది సార్? రోడ్డు దయచేసి ఇవ్వండి, ఏ మిమ్మల్ని ఏది అడగం. అదొకటి సార్, పిల్లలకి ఏదో అది సబ్సిడీ అది ఇస్తామని అండి, అది ఇవ్వలేదు. ఏదో మార్చికల ఏదో చేస్తాం అర్థం ఇట్లా అని చెప్పి ఇప్పుడు 3 ఏళ్ళ పద్ధతి అన్ని లిస్టులు కానీ ఇచ్చినాం సార్. అరటి పిల్లలకి మొక్కలకు సబ్సిడీలు అనేది పంచలేదు. అదొకటి సార్, డ్రిప్పు ఎరగాల్సిన కానీ లేదు సార్, డ్రిప్పు ఎరగాల్సిన కానీ ఎత్తేసినారు. రైతు అంటే రామరాజ్యం వేయడం సార్. రైతు లేకుంటే బతికేలేదు సార్ ఎవరికి. రైతు ఉంటేనే ప్రతి మానవుడు తిండికి ఆస్కారం ఉండేది. రైతు లేనప్పుడు ఇంకా ఏ చాలా బీభత్సం అయిపోతుంది. ఈ విధంగా మేము ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంటలు నష్టపోతూ ఉంటే ఎన్నాళ్ళని మేము జీవించాలి సార్? ఇది దయచేసి రోడ్డు వేస్తే మాకు అంతకన్నా పుణ్యం ఇంకా ఏది ఉండదు సార్. రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి మేము ఇది కోరుతుండేది మిమ్మల్ని చరణ. అదే రోడ్డు పక్కన లేకుంటే మేము కానీ కోరలేము సార్. దుమ్ము లేకుంటే కానీ మేము కానీ కోరలేము. ఈ విధంగా బతకలేకుండా ఉన్నాం సార్ మా పరిస్థితి. మా పెళ్ళ పిల్లలు అందరూ బతకాలంటే కానీ చాలా కష్టంగా ఉంది సార్ మేము. వాహనాల రాకతో రోడ్డు మీద ఉన్న మట్టి పొలాల్లో పడటంతో పంటలు పనికి రాకుండా పోతున్నాయని వాపోతున్నారు. రోడ్డును బాగు చేయాలని కొన్ని సంవత్సరాలుగా అడుగుతున్నా పాలకులు స్పందించడం లేదని అన్నారు. వాహనాల రాకపోకల వల్ల రోడ్డు మీద ఉన్న మట్టి పంటల మీద పడటంతో పంటలు నాశనమవుతున్నాయని అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించడం లేదని అన్నారు. నష్టపరిహారం తమకు అవసరం లేదని, కేవలం 200 మీటర్ల పెండింగ్ లో ఉన్న రోడ్డును నిర్మిస్తే చాలు, అధికారులు ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించినట్లేనని అంటున్నారు. దుమ్ము ధూళి వల్ల 4 సంవత్సరాలుగా వేసిన పంటలు వేసినట్లుగానే నష్టపోతున్నామని అన్నారు. ఇక ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు బాధిత రైతులు. సార్, గుత్త తీసుకున్నాం సార్, 15 ఏళ్ళక రెండున్నర సంవత్సరం అయింది గుత్త తీసుకుని. ఒక చేతికి పంట రాలేదు సార్. వచ్చినప్పుడల్లా ఇంకా గుంతలు మంటి తోలుతామంటారు. కాలు పట్టుకున్నా కంటాడు దాడు చేయలేదు సార్. కాలు పోయి కాలు పట్టుకున్న పరిస్థితి బాగాలేదు. నాకు 2 మాటలు దెబ్బతింది. నా దుమ్ము తట్టుకోలేక నా పరిస్థితి బాగాలేదు. నన్ను ఆత్మహత్య కింద చేసుకోవాలని చెప్తుంటే కానీ వచ్చి చెప్తాడు వెళ్ళిపోతున్నాడు సార్ నా పరిస్థితి ఇట్లా. నా దుమ్ము నా ఉల్లిగడ దగ్గర 3 లక్షలు అప్పుడు కారు పోయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దగ్గర 2 లక్షలకు వచ్చింది సార్. ఈ పరిస్థితి నా పరిస్థితి ఇంకా చెప్పుకుని లేదు సార్. ఈ పరిస్థితి జరుగుతుంది. గుత్త తీసుకున్నా నన్ను ఎక్కడ 15 ఏళ్ళక పంట మొత్తం నష్టమే సార్. 2 సంవత్సరాలు అయింది, పంట మొత్తం నష్టమే సార్. నా పరిస్థితి ఇట్లయింది. వాళ్ళు ఇంకా రోడ్డు వేస్తామని వచ్చి పోయి కాళ్ళు ఆ బ్రిడ్జ్ కాడ కాళ్ళు పట్టుకున్నా కానీ వేస్తా 10 రోజులకి వేస్తాను. నేను 10 రోజులకి వేసి చూపిస్తానే ఇంకా సార్ ఇంకా అడ్రస్ లేకుండా పోయినాడు. ఇంతవరకు నా మళ్ళీ రోడ్డుకి లీదు పెడితే ఇంకా వచ్చి మళ్ళీ అంతటి రోడ్డు తిరిగేటోళ్ళు లారీలు అంతటి దండిస్తున్నారు సార్. ఫస్ట్ ఫ్యాక్టరీ ఉంది, 30-40 బండ్లు 300-400 బండ్లు తిరుగుతున్నాయి సార్. ఆ చిన్నారు వచ్చి ఆ దుమ్మలో కొట్టింది. నా పరిస్థితి ఇట్లా సార్. రైతులు బాగుంటే దేశం బాగుంటుందని ఉదరకొట్టే ఉపన్యాసాలే తప్ప రైతులకు మాత్రం దేవుడే దిక్కని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తమ పరిస్థితిని విన్నవించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పంట నష్టం పరిహారం ఇవ్వకున్నా
పర్వాలేదు కానీ రోడ్లు నిర్మిస్తే తమ బ్రతుకులకు వెలుగు వస్తాయని అంటున్నారు. ఉల్లి, మిరప, అరటి పంటలు వేసి చేతికందేలోగా నష్టం చేకూరుతుందని వాపోతున్నారు. 4 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు, అధికారులు రోడ్డు వేస్తామని చెప్పి వెళ్లిపోతున్నారు తప్ప ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణం చేపట్టలేదని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆర్ఎంబి రోడ్డు వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేసినారు. అప్పటి నుంచి కాస్త పూస్త వేసుకుంటా ప్యాచ్లు పెట్టుకుంటా పోతున్నాం సార్. అది డస్ట్ వలన దుమ్ము లేస్తుంది సార్. రోడ్లు అయితే వేయలేదు. మా పొలాలన్నీ ఇట్లా డస్ట్ పట్టి 2-3 సంవత్సరాల నుంచి ఇట్లా అవుతుంది సార్. తర్వాత గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఇంకోటేస్తాం ఇంకోటేస్తాం అని మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాకపోతే మేము రైతులు అనేది చాలా లాస్ అయిపోతున్నాం. దుమ్ము పట్టి ఇక్కడ అరటికాయలు, ఉల్లిగడ్డలు, మిరప చెట్లు అన్ని ఈ విధంగానే నష్టపోతుంది సార్. ఎవరికి అధికారులకు చెప్పినా స్పందించడం లేదు సార్. ఏదన్నా ఉంటే వస్తుంటారు, పోతుంటారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉంటారు, రోడ్ల మీద పోతుంటారు. కానీ ఇక్కడ తోటలు చూడరు సార్. ఏ విధంగా ఇది నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు సార్. ఏదైనా అంటే మీరు రైతులు బాగుండాలి, రైతులు బాగుండాలి మీటింగ్లో చెప్పిపోతారు. కానీ రైతులు బాధని ఇట్లా బయటకు వచ్చి చూసేవాళ్ళు లేరు సార్. అది వచ్చేసి మాకు మామూలుగా దిగుబడి అనేది తగ్గిపోయినాయి సార్. అది ఏం చేస్తారో ఏం కదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకి రైతులకి న్యాయం చేసి ఆ రోడ్లు వేస్తే సార్. మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లా నష్టపరిహారం ఎవరు ఇవ్వలేరు. ఆ దేవుడు తప్పితే మాకు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ గవర్నమెంట్ అంటారా, తెలుగుదేశం అంటారు, వైఎస్ఆర్ అంటారు, వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. మామూలుగా ఈ రోడ్ల దృష్టితో ఇట్లుంది. మీ రోడ్డు పక్కనే మా తోటలు ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి వ్యవసాయంలో ఈ విధంగా దుమ్ము పట్టి మేము నష్టపోతుంటే ఎన్ని రోజులు నష్టపోవాలా? కాంట్రాక్టర్ని అడిగితే వాళ్ళు పట్టించుకోవడం లేదు. చూస్తారు, వెళ్ళిపోతారు. ఆ గుంతలు ఉంటాయి, గుంతలలో రాళ్ళేస్తారు, వెళ్ళిపోతారు. మిగతా రోడ్ల పెద్ద పెద్ద రోడ్లు బాగా చేస్తారు. మాకు ఆ రోడ్ల మీద ఆదాయం వస్తుంది, మీ రోడ్ల మీద ఏ ఆదాయం వస్తుందని చెప్తారు సార్ మాకి. ఇక ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి తమ జీవితాల్లో వెలుగు నింపాలని రైతులు కోరుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి తమ పంట పొలాల్లో పంటలు వేస్తే ఈ దుమ్ము ధూళి వలన పంటలు చేతికి రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి అధికారులని అప్రమత్తం చేసి రైతుల కష్టాలను, వారి పంటలను నాశనం కాకుండా చేయాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో అంజీ సివిఆర్ న్యూస్ కర్నూలు.